భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో అన్ని రకాల వ్యాపారాలు 2 గంటల వరకే తెరిచి ఉంచాలని అశ్వారావుపేట మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు జల్లిపల్లి శ్రీరామ్మూర్తి వ్యాపారస్తులకు తెలియజేశారు. అశ్వారావుపేట పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు అశ్వారావుపేటలోని స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో అశ్వారావుపేట వ్యాపారస్తులు, అశ్వారావుపేట మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామ్మూర్తి గారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కేసులు పెరుగుతున్నందున అశ్వారావుపేట మరియు మండలంలోని ప్రతి ఒక్క వ్యాపార సముదాయాలు 2-5 నెల ఆదివారం నుండి 9-5 నెల ఆదివారం వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచాలని తెలిపారు. 2 గంటల తర్వాత షాపులు తెరిచి ఉంచి నిబంధనలు అతిక్రమిస్తే 5,000 రూపాయలు ఫైన్ వేస్తారని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలకు కట్టుబడి సహకరించాలని కోరారు. ఈ బంద్కి అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు సహకరించగలరని కోరారు. బంద్కు సహకరిస్తున్న ప్రతి ఒక్క వ్యాపారస్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఆయన ఒక్కడే ఉంటారు, ఎవరు లేరు. ఎండలా సారం ఎప్పుడే మనం ఐసోలేషన్ లో జాయిన్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా మనం స్టార్ట్ చేశాం. అంతకుముందు కూడా ఇద్దరు స్టార్ట్ చేశాం. నిన్న కూడా నాకు మన వేదాంతంలో సర్పంచ్ గారు పనిచేశారు. సార్, ఇక్కడికి ఒకరికి కరోనా వచ్చి సీరియస్ గా ఉంది సార్ అంటే, సరే డాక్టర్తో మాట్లాడి ఐసోలేషన్ ఏర్పాటు చేస్తాను అంటే, నేను ఒక బాగా డెవలప్ చేశాను. నేను డాక్టర్తో చెప్పాను, వాళ్ళకి జాయిన్ అయ్యింది అవ్వాలి నాకు తెలియదు. అలా కూడా మనం ఏర్పాటు చేయడం చక్కటి నాకు ఫోన్ చేసి 10 మంది 8 మంది చెప్పారు, పూర్తిగా లాక్డౌన్ పెట్టండి, ఈ రెండింటి దాకా కూడా వద్దండి. సమావేశం చేస్తున్న జరిగింది కాబట్టి మీ అందరూ కూడా వచ్చారు. మీ అందరూ అభిప్రాయంతో అందరూ ఏకాభిప్రాయం చేసుకుని ఎలా చేస్తే బాగుంటుందో అలాగే, ఎందుకంటే పూర్తిగా లాక్డౌన్ ఉన్నా మీ అందరికీ నేను